जय बालया, जय बालया, जय बालया। నేను ఇక్కడికి వీరసింహారెడ్డి డైరెక్టర్గా మాత్రమే రాలేదు, బాలయ్య బాబు ఫ్యాన్గా కూడా ఇక్కడికి వచ్చా. నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి నమస్తే. బాలయ్య బాబు, బాలయ్య బాబుకు బాబు గురించి ఒక్క మాట చెప్పాలి. బాలయ్య బాబు, బాలయ్య బాబు అంటే రాజసం, బాలయ్య బాబు అంటే పూనకం, బాలయ్య బాబు అంటే వ్యసనం, బాలయ్య బాబు బంగారం. బాలయ్య బాబుతో వర్క్ చేసిన ఒక డైరెక్టర్గా ఆ మధుర స్మృతులు ఎప్పుడూ మర్చిపోకుండా. జై బాలయ్య, జై బాలయ్య. తమ్ముళ్ళు కొంచెం బాలయ్య బాబు చూశారు కదా ఎలా ఉందో, పిల్ల మొగ్గ. అది గూస్ బంప్స్ ట్రైలర్కి బాలయ్య బాబు డైలాగ్కి వైబ్రేషన్ ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు చూశారు. ఇప్పుడు మామూలుగా ఉండదు. రేపు పొద్దున అక్టోబర్ 19కి మీరందరూ ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలానే ఒక ఫ్యాన్గా ఎదురు చూస్తున్నా. థియేటర్లో దద్దరిల్లిపోవటం గ్యారంటీ. ఎక్స్ట్రాడినరీ అనిల్, సూపర్ ట్రైలర్. అండ్ బాలయ్య బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు అత్యంత ఇష్టమైన హీరో. యాజ్ ఏ ఫ్యాన్ బాయ్గా నేను ఎప్పుడు ఆయన అంటే బాబు ఎప్పుడు బంగారమే. ఎప్పుడు ఫోన్ చేసినా సరే బాలయ్య బాబు దగ్గర నుంచి ఒక వైబ్రేషన్ ఉంటుంది. మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్తా బాలయ్య బాబు గారి గురించి. బాలయ్యబాబు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందనుకోండి మనకి, ఏమ్మా ఎలా ఉన్నావు అని అన్నీ మాట్లాడిన తర్వాత ఇంట్లో ప్రతి ఒక్కరిని పేరు పేరున వాళ్ళు ఎలా ఉన్నాడు, పుట్టోడు ఎలా ఉన్నాడు, మీ ఎలా ఉన్నారు, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి క్షణం ప్రతి ఫోన్లోనూ అడుగుతారు వాళ్ళకి యోగక్షేమములు. దట్ ఈజ్ బాలయ్య. అలానే ఒంగోలియన్స్ అని బాలయ్య బాబే మమ్మల్ని పిలుస్తూ ఉంటారు ఒంగోలియన్స్ అని. ఒక ఒంగోలియను వీరసింహారెడ్డి అయిపోయింది, ఇంకొక ఒంగోలియన్ నా తమ్ముడు అనిల్ రావిపూడి. భగవంత కేసరితోటి అనిల్, నువ్వు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ వేరు, ఇది వేరు. బాలయ్య బాబు ఫ్యాన్గా నువ్వు ఎంత ఫ్యానో నాకు తెలుసు, మనం ఎంత ఫ్యానో తెలుసు. మన ఫ్యానిజం మనం చూపించాం, నువ్వు చూపిస్తున్నావు. రేపు అక్టోబర్ 19 ఈ సినిమా ఒక ఫ్యాన్ తీస్తే ఎలా ఉంటుందో అలాంటి విట్నెస్. కొత్తగా ఉన్నారు బాలయ్య బాబు, చాలా సెటిల్డ్గా ఉన్నారు. డైలాగ్ డెలివరీ కానీ చాలా సెటిల్డ్గా ఉన్నారు. ఫ్యామిలీస్ అందరూ కూడా చూసే సినిమా అవుతుంది ఇది డెఫినెట్గా ఈ సినిమా. అలానే శ్రీలీల ఎక్స్ట్రాడినరీ, ఎక్కడ చూసినా శ్రీలీల గురించే ఇప్పుడు. అలానే కాజల్ అగర్వాల్ గారు, మీరు చేసిన సినిమాలు మీరు వెర్సటైల్, సూపర్. అలానే ఈ సినిమాలకి మా బావ ఈరోజు నేను అడిగాను, బావ వరంగల్ వెళ్తున్నాను వస్తున్నావా అన్నాడు. బావ ఇక్కడ బాలయ్య బాబు ఆర్ఆర్ దబ్దబ్దబ్ లాడేస్తున్నావు ఇక్కడ, బావ నేను రావట్లేదు ఈ టైంని. 3 అవర్స్ ఇటు 3 అవర్స్ అటు, ఈ 6 అవర్స్ నాకు ఇంకా చాలా మ్యూజిక్ చేసుకోవచ్చు అన్నాడు. దట్ ఈజ్ తమన్. బాలయ్య బాబు అంటే ఒక పూనకం అనికి. అఖండ అలానే కొట్టాడు, వీరసింహారెడ్డి అలానే కొట్టాడు, భగవంత్ కేసరి. టైటిల్ వస్తుంటే వైబ్రేషన్ వస్తుంది, ఆ కోరస్ అది మామూలుగా చేయలేదు బావ. కల్ట్ ఫ్యాన్ మనందరం బాలయ్య బాబుకి నాకు తెలుసు. అలానే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ డిఓపి రామ్ప్రసాద్ గారు, ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండి, సూపర్బ్ ఉన్నాయి. అలానే ఫైట్ మాస్టర్ వెంకట్, ఎరగదీసే యాక్షన్ మామూలుగా లేదు, సూపర్బ్. అలానే ఎడిటర్ తమిరాజ్ గారు, అలానే లిరిక్ రైటర్స్ కాశర్ల శ్యామ్ గారు, అలానే అనంత శ్రీరామ్ అందరికీ, అలానే మా ప్రొడ్యూసర్స్ సాహు గారుపాటి హరీష్ పెద్ది గారు. సార్ మీరు సూపర్ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్ వీళ్ళు. వీళ్ళందరికీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బాలయ్య.